నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలలో మొదటిది ఎలిజబెత్ టూ రాణి నిన్న మరణించారు. వారి అంత్యక్రియలు 20 రోజుల తర్వాత జరుగుతాయి. వారి పార్థివ దేహాన్ని బ్రిటన్లో భద్రపరిచారు. వెంటనే ఆమె వారసుడైన చార్లెస్ ఫిలిప్ ఎలిజబెత్ మూడవ వారసుడిగా మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ డ్యూ ప్రాసెస్ ఇంకా జరగాల్సి ఉన్నది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేతగా చాలామంది గతంలోని జార్జ్ చక్రవర్తులు పాలించారు. అందులో మన భారతదేశం కూడా ఉంది. సుమారు అంటే దాని ప్రపంచం గ్లోబ్లోని చాలా దేశాలను వారు 100 నుంచి 200-300 సంవత్సరాల వరకు వారి ఆధీనంలో వలస పాలనలో ఉంచారు. క్రమక్రమంగా తిరుగుబాట్లు ఎదురైన సందర్భంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మెల్లమెల్లగా వలసవాద ఆధిపత్యం నుంచి స్వతంత్ర పవనాలు వీచినాయి. యూరోప్లోని అనేక దేశాలు, అట్లాగే ఆసియాలోని అనేక దేశాలు, అన్ని ఖండాలలోని బ్రిటిష్ పాలనలో ఉన్న అన్ని దేశాలు కూడా చాలా వరకు స్వతంత్రమైనాయి. మన భారత ఉపఖండం పక్కనే మనకు అటుపక్క బర్మా నుంచి మొదలుకొని శ్రీలంక నుంచి మొదలుకొని చాలా దేశాలు బ్రిటన్ బిగి కవుల నుంచి విడిపడ్డాయి, స్వతంత్ర వాయువులు పీల్చుకున్నాయి. కొంచెం వెనక ముందు మన భారతదేశం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. పాకిస్తాన్ ఇండియాగా విడిపోయినా, తర్వాత బంగ్లాదేశ్ ఆవిర్భావం, ఇట్లా చూసుకుంటే చాలా కొత్త దేశాలు వచ్చినాయి. బ్రిటిష్ వలస పాలనలో ఉన్న పాత దేశాలు కూడా ఇప్పటికీ కొన్ని బ్రిటిష్ వారి రాణిని గౌరవిస్తున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్యానికి మారుపేరైన బ్రిటన్, అత్యంత నాగరికత గల దేశంగా ఉన్న బ్రిటన్, గతంలో వలస పాలనలు అంగీకరించి వలస పాలన అవశేషాలను అట్లాగే ఉంచుకుంటూ కొన్ని దేశాలను ఇప్పటికి కూడా తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. అట్లా ఆధునిక ప్రజాస్వామ్యం, పురాతన రాజకీయం, పురాతన రాచరికం, ఈ రెండు కొనసాగుతున్నాయి. అక్కడ ఇప్పటికీ మన భారతదేశంలో రాష్ట్రపతి పాత్ర మనం అక్కడి నుంచి తెచ్చుకున్నది. అంటే మన వలసవాద పాలన ముగిసిన తర్వాత మన భారతదేశానికి చక్రవర్తులు అంటే బ్రిటన్ రాణి బదులు మనకు మనం ఒక రాష్ట్రపతి పదవిని ఎంచుకొని రాష్ట్రపతి ద్వారా అధికారిక కార్యక్రమాలకి అధికార ముద్ర వేస్తున్నాం, రబ్బర్ స్టాంప్ అయినా సరే. సరిగ్గా బ్రిటన్లో కూడా వారసత్వంగా రాజకీయాలను, రాచరికాన్ని కొనసాగిస్తున్న దేశంగా బ్రిటన్ను చెప్పుకోవచ్చు. బ్రిటన్లో ఎవరైతే రాణి ఉందో అంతిమంగా అధికార మార్దే అంటే రాచరిక ముద్ర, అధికారిక ముద్ర వారి నుంచే లభిస్తుంది. ఆ మరణం తర్వాత ఆ వారసుడికి చార్లెస్ ఫిలిప్కు ఈ గౌరవం దక్కింది. అంటే వేషభాషలను కానీ లేకపోతే సాంప్రదాయాల్లో కానీ, అట్లానే మనకు ఆధునిక సైన్స్ విజ్ఞాన శాస్త్రంలో కానీ అత్యంత ఆధునికంగా ఉన్న మరి బ్రిటన్ మరి రాచరికానికి వచ్చేకల్లా మరి తల ముగ్గుతుంది. దాంతోపాటు కొన్ని యూరప్ దేశాలు కూడా ఇప్పటికీ బ్రిటిష్ వారి పాలనలో ఉన్నట్టు లెక్క ఆ రాచరికాన్ని అంగీకరిస్తున్నాయి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఆధునిక ప్రజాస్వామ్యం మరి పురాతన రాచరికాన్ని రెండు కొనసాగిస్తున్నాయి. మనం అనుకోవచ్చు ఏంటంటే రాష్ట్రపతిని కూడా మనలాగా ఎన్నుకోవచ్చు కదా వాళ్ళు, మరి మనమేమో అక్కడి నుంచి వలస పాలన నుంచి విముక్తి అయి మనం ఇవాళ ఆధునిక పద్ధతిని అవలంబిస్తున్నాం. రాష్ట్రపతిని మనం పరోక్షంగా, ప్రజలు డైరెక్ట్ ఓట్లు వేయరు కానీ ప్రజలు డైరెక్ట్ ఓట్లు వేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరి ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నాం. మరి అటువంటి అప్పుడు బ్రిటన్లో ఆ ఏర్పాట్లు చేయకపోవడం విచిత్రంగా తెలుస్తుంది మనకు. బ్రిటన్లో ప్రజాస్వామ్య భాగస్వామ్యం లేకుండా డైరెక్ట్గా రాచరిక వారసులే ఈ అధికార పీఠాన్ని అవలంబిస్తూ మరి మిగతా ఎవరైతే కొనసాగిస్తున్నారు ఏది పరిపాలనలు, ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రధానిగా ఉంటారు కానీ మంత్రివర్గం ప్రధానిని శాసించేది చివరికి రాచరికమే శాసిస్తుంది. మరి ఆధునిక బ్రిటన్లో ఇట్లాంటి పరిపాలన ఉండడం విచిత్రము. ఒక రకంగా చెప్పారంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, అంటే వారసుడు అంటే రాజకీయాల్లో వారసులు మాత్రమే పరిపాలించే సాంప్రదాయం సరైనది కాదు. ప్రజల నుంచి అధికారులు, నాయకులు ఎన్నిక కాగలగాలి. ఆధునిక ప్రజాస్వామ్యాన్ని మనం అందిపుచ్చుకుంటే ఇంకా బ్రిటన్ పురాతన కాలంలోని రాచరికాన్ని అవలంబిస్తుంది. ఏదేమైనా సరే ఆ రాణి చనిపోయిన సందర్భంగా మనం అందరం నివాళి అర్పిస్తున్నాం. మన భారతదేశం కూడా మరి 11 సెప్టెంబర్ రేపు ఆదివారం నాడు మరి భారత జాతీయ జెండాను అవనతం చేస్తుంది. ఇదైతే ఇది కూడా విచిత్రమే, ఎందుకంటే మనను గతంలో కష్టపెట్టి వలస పాలన కొనసాగించి జాతీయోద్యమం ద్వారా అనేక మంది విలువైన
మన జాతీయోద్యమ నాయకులు కోల్పోయిన మన దేశం మరి మళ్ళీ ఆ రాచరిక గౌరవాన్ని అందించడం ఒక రకంగా సాంప్రదాయం కాదు కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనను గతంలో కర్కశంగా పాలించిన దేశ రాజు రాణి చనిపోతే మనమెందుకు నివాళులు అర్పించడం వరకు ఒప్పుకోవచ్చు, కానీ మన జాతీయ జెండాను అవనతం చేయడం అంటే బ్రిటిష్ పాలన అవశేషాలను తొలగిస్తా అని ఊళ్ళ పేర్లు అట్లాగే మనకు వీధుల పేర్లు మారుస్తూ నిన్నగాక మొన్న కర్తవ్య పథగా అంతకుముందు కింగ్స్ వేను రాజపథగా రాజపథని కింగ్స్ వే మన కర్తవ్య పథగా మార్చిన మోడీ గారు కూడా మరి దీన్ని అంగీకరించి ఎందుకు ఇట్లా మనం జరుపుతున్నారు అర్థం కాదు, కానీ ఇది సరైనది కాదని నా ఉద్దేశం. బ్రిటన్ మన మిత్ర దేశమే కావచ్చు, కానీ మన భారతదేశాన్ని గతంలో కర్కశంగా వలస పాలన రక్కసిలో ముంచి మరి జరిగిన వాళ్ళ బాగులు ఎన్నో సృష్టించి ఎంతోమంది మీద ఊచకోత కోసిన ఆ బ్రిటన్ రాచరికానికి మనం తలగొగ్గాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అనవసరంగా రేపు ఆదివారం అయినా సంతాప దినంగా చేస్తూ మన భారతీయ జాతీయ జెండాను అవనతం చేయడము సరైనది కాదని అనుకుంటున్నాను. వలస పాలన పాలనను సమూలంగా తొలగిస్తానన్న మోడీ మరి ఇట్లాంటి పని ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కాదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అయితే ఇది మరింత తప్పు అవుతుంది, ఎందుకంటే బ్రిటన్ పాలకులను క్రిస్టియన్లుగా మాత్రమే చూస్తే తప్పు. వలసవాద కర్కశ పాలన సాగించిన వాళ్లను మనం ఇంకా గౌరవించుకోవాల్సిన అవసరం ఎదగలేదు, ఎందుకంటే దానికి పూర్తిగా జీవితాలను త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేసి పెద్ద ఎత్తున మరి జాతీయ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఓ రకంగా చెప్పారంటే ఇది సరైన నివాళి కాదు. ఆమె నివాళి అర్పించిన వరకు మన మిత్ర దేశం ఒక వేరే దేశ రాణి చనిపోయింది, దానికి అంతవరకు సరిపోతుంది, కానీ మన భారతదేశ జాతీయ జెండాను అవనతం చేయడం సరైనది కాదని నేను అనుకుంటూ ఈ విషయంలో మరి మోడీ పునరాలోచించే అవకాశం కూడా లేదు, రేపే చేస్తున్నారు కనుక మనం రేపు ఈ చరిత్ర వరకు చెప్పాలంటే ఇది తప్పుడు సంకేతాన్ని ఇస్తుందని అని భావిస్తూ ముగిస్తున్నారు. నమస్కారం. आज क्या बात है? आनंद बड़े खुश लग रहे हो. परम आनंद. कुछ बताओगे भी? निर्मल आनंद. LIC जीवन आनंद मैच्योरिटी पर सम अश्योर्ड और बोनस उसके बाद भी जीवन भर इंश्योरेंस का भरोसा मिली वो हम तुम और वो तो आनंद ही आनंद.